వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక గడిచిన ఈ మూడేళ్లలో అభివృద్ధి చేయకుండా రాష్ట్ర ప్రజల సంపదను దోచేస్తున్నారని, అలాగే ఈ రాష్ట్రానికి కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయని, 70% పూర్తైన పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయకుండా ప్రతిదానికి రివర్స్ టెండర్స్ అని చెప్తూ కాలయాపన చేస్తున్నారు, పెరిగిన ధరలతో రాష్ట్ర ప్రజలను రివర్స్ లో తిప్పుతున్నారని పిల్లి దంపతులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమంలో భాగంగా రూరల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ఇంటింటికి మీ అనంతలక్ష్మి కార్యక్రమంతో కాకినాడ రూరల్ కర్ప మండలం నడకొదురు గ్రామంలో ఆదివారం పర్యటించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంచుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. అడుగడుగున గ్రామస్తులు పూలవర్షం కురిపించి హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పొంగా సింహాద్రి, మాజీ ఎంపీటీసీ గుల్లపల్లి శ్రీనివాసరావు, యాసలపు విష్ణుమూర్తి, చీపురుపల్లి జయేంద్రబాబు, మద్దూరి స్వామి, కాకర్ల బుజ్జి చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 5వ రోజు పాదయాత్ర నడకొదురు గ్రామంలో మరి పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఇంటింటికి మీ అనంతరక్షమన్న కార్యక్రమం 5వ రోజు. మరి నడకొదురు గ్రామస్తులకి సుమారు 4 టర్ములు ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు 4 టర్ములు ఎన్నికల్లో ఉన్న గ్రామం నడకొదురు గ్రామం, అంటే సంపన్నలో ఉన్నప్పుడు కూడా నడకొదురు గ్రామం సంపన్న నియోజకవర్గం ఉన్నప్పుడు ఈ ఒక్క విలేజ్ కూడా మాకు ఉండేది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏ ఎలక్షన్ జరిగినా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఎవరైనా అత్యధిక మెజార్టీ ఇచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టిన విలేజ్ నడకొదురు గ్రామం. మరి ఎప్పుడూ ఈ గ్రామం అంటే మాకు అభిమానం. దానికి తగ్గట్టుగానే గతంలో శాసనసభ్యురాలు ఉన్నప్పుడు కొంత అభివృద్ధి చేయటం జరిగింది. ఇంకా ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా చేయవలసిన కార్యక్రమాలు వాళ్ళ బుద్ధి స్కందం మీద ఉంది. కాబట్టి ఏంటంటే మీ ఎమ్మెల్యే గారు అన్ని గ్రామం అంతా కూడా డెవలప్ చేశారు, మాకు కూడా చెయ్యాలి అని ఒత్తిడి కూడా కార్యకర్తలకు వస్తూ ఉంటుంది సాధ్యం. అందుచేత రాబో కాలంలో అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరు కాబట్టి తప్పనిసరిగా చేస్తాం. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తర్వాత ప్రజలందరూ దేవుళ్ళు సమానమే, అందరూ కూడా ప్రజలందరూ దేవుళ్ళతో సమానమని పరిపాలించవలసిన పరిపాలకులు రావాల్సిన ఈ రాష్ట్రంలో కొంతమంది అవినీతి పరులు, కొంతమంది దొంగలు రాజ్యాన్ని ఏలుతున్నారు. కారణం ఏంటంటే ఎవరొచ్చినా ఏదో కార్యక్రమం గ్రామానికి చేయటం, ఎవరికి ఒకరికి సాయం చేయటం, ఎవరికి ఆపదొచ్చినా వాళ్ళతో ఉండి ప్రభుత్వం మేము ఉన్నాం మీ వెనకాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒక పక్క సామూహిక మానభంగాలు పెట్టిన కేసులు దిశ అన్న చట్టం పెట్టారు, దిశ అన్న చట్టం అమలు జరగలేదు. కానీ రాజమండ్రిలో ముఖ్యమంత్రి అట్టహాసంగా మరి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన చట్టం ఆమోదం అవ్వలేదు. రాష్ట్రపతి దగ్గర చట్టం పేరు చెప్పి దిశ అంటున్నారు, ఎక్కడ కూడా చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఎన్నో రకాల ఇబ్బందులు ప్రజావేదిక కూల్చివేత కాడి నుంచి స్టార్ట్ చేశారు. ఇంచుమించు అందరు ముఖ్యమంత్రులు పరిపాలన చేసేటప్పుడు ఏదో గత ప్రభుత్వం మీద నెపమేయటం, ఆ నెపం రుజువైతే అరెస్ట్ అయితే ఉంటుంది. ఏదీ లేకపోయినా, ఏ విధమైన అభియోగం లేకపోయినా ఏదో ఒక విధంగా రికార్డును పెట్టి అరెస్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఉన్నాడు. అలాగే ఎంతమంది మినిస్టర్లు అరెస్ట్ చేశారో, మీరు ఎంతమంది మినిస్టర్లు వెనకాల వెంటబడి తిరుగుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. మరి పోలవరం దగ్గరికి వచ్చేలోకి రివర్స్ టెండరింగ్లో అనేక రకాల ఇబ్బందులు పడ్డాయి. కొన్ని వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు డ్రా చేశారు అని చెప్పారు. మేము 71% పూర్తి చేసిన పోలవరాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు చూడటానికి వెళ్తే ఎందుకు అడ్డు పెట్టారు చెప్పాలి. ఈ జగన్ ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత జగన్ గారు ఉంది. అతను కట్టిన పోలవరానికి దిశ ఏమన్నా ఉన్నాడంటే ఆ యాల రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన దాన్ని ఆ శంకుస్థాపన ఆధారంగా పెట్టుకుని పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ దాకా వెళ్ళిందని ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు చూడటానికి వెళ్ళినప్పుడు వెళ్ళనీయకుండా పోలీసు వాళ్ళని పెట్టారు అంటే ఏం పరిపాలిస్తున్నారండి మీరు? ఏం ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ పోలవరం 71-72% అయ్యింది. అలాగే అమరావతి ఎప్పుడు చెప్పినా గ్రాఫిక్స్ అంటున్నారు. ఎవడన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఏదో రోజున అమరావతి పరిసర ప్రాంతాలకు ఎన్నోళ్ళు అందరూ కూడా అమరావతిలో ఒక
గ్రాఫిక్స్ ఉన్నాయా బిల్డింగ్లు ఉన్నాయా అక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కడుతున్నారు కళ్ళున్న వాళ్ళు ప్రతి ఒడికి ఆంటలేదు అక్కడ ఇద్దరు మినిస్టర్లు కలిపి ఇది గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటే ఆ చిన్న టీవీలో చూస్తుంటే చూసిన అమ్మాల ఏది చెప్పినా అబద్ధం ఏది చేసినా మోసం ఎవరికి చెప్పినా తప్పుడు సమాచారం చెప్పటం బబ్బం గడుచుకోవటం ఆ విషయం ముందు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి ప్రజలకు చెప్పాలి మూడు సంవత్సరాల నాటి కార్యక్రమం జరిగిన తర్వాత సంవత్సరాల ఉంది ఎన్నికలు ఉప్పడాడి ఎవరో విలేకరి సంవత్సరాల ఉండగా ఇంతవరకు ఇంత ఉద్రృతంగా క్యాన్వాసింగ్ చేయవలసిన పరిస్థితి ఏంటని రాష్ట్రం వాళ్ళ చేతిలో ఉంది రాష్ట్రం యొక్క పరిస్థితి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళ మీద ఏ విధమైన రిపోర్ట్స్ ఉన్నాయి మరి తెలిసి వాళ్ళకి ఏ టైంలోనన్నా గవర్నమెంట్ రద్దు చేసుకోవడానికి అధికారం ఉంది కాబట్టి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ 175 నియోజకవర్గంలో సిద్ధంగా ఉండి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలి అన్న ఒక తపనతోటి ప్రతి కార్యకర్త కూడా గడప గడప ఇంటింటికి మీ అనంత లక్ష్మణి అలాగే ఇదేం కర్మ మన రాష్ట్రానికని రెండోది బాధుడే బాధుడు అన్న కార్యక్రమాలు బాధుడే బాధుడు అని గత ప్రభుత్వంలో ఏ రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ రేట్లు ఉన్నాయి సవివరంగా పాంప్లెట్ చేసి ప్రతి ఇంటికి కూడా ఇస్తా ఉన్నాం అలాగే కూడా ఇదేం కర్మ అని చెప్తా ఉన్నాం కర్మ అంటే ఒక ఉదాహరణ చెప్తాను పండించుకున్న రైతులు మేము మా ధాన్యం మేము అమ్ముకోవడానికి మాకు చెక్కన లేదు మా కర్మ కాకపోతే ఏంటో ఒక్కసారి మీరు అందరూ కూడా చెప్పండి మా ధాన్యం మీరు బజార్లోకి వెళ్ళి చిలకడ దుంప లేకపోతే ఉప్పు ఏ వస్తువు అన్నా సరే ఒక రూపాయి లేకుండా కొనుక్కొచ్చి గవర్నమెంట్ కు డబ్బు కడతారు తర్వాత మీరు ఇవ్వండి మీరు రైతుల కన్నా ఆసాం ఏదన్నా వస్తువు ఉందని చెప్పేళ ఇంటింటికి మీ అనంతలక్ష్మిని ఐదో రోజు ఈవేళ నడుకుదల్లో చేస్తున్నాం ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం మేము సంపర ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ పార్టీని ప్రజలు మమ్మల్ని అందరినీ కూడా ఆదరాభాలతో కాడబడుచుకొని మమ్మల్ని ఇప్పుడు కూడా దీవించారు ఈవేళ మేము ఇక్కడ తిరుగుతున్నాము ఇక్కడ తిరిగేటప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది ఒకరే ఒకటో రెండో సిమెంట్ రోడ్ వేయడం జరిగింది తర్వాత మొన్న 2014లో మమ్మల్ని ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నారు అప్పటి నుంచి ఇక్కడ అన్నీ కూడా సిమెంట్ రోడ్ వేయడం జరిగింది అన్నీ కూడా చేయడం జరిగింది ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలనేసి ఇక్కడ ఉన్న వారందరూ కూడా సోదరులు సోదరి మనల్ని అందరూ కూడా కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ కానించి నిత్యాన వస్తువులు అన్నీ కూడా రేట్లు పెరిగిపోయి గ్యాస్ ఈవేళ 1200 అమ్ముతున్నారు ఇప్పుడు ఇప్పుడే అమ్మ అడుగుతుంది అమ్మ మేము 1200 ఇటు గ్యాస్ కొనుక్కుంటున్నామమ్మ ఈ జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారమ్మా మాకు ఎప్పుడు ఈ బాధలు తీరుతాయని అడుగుతుంది ఒక పెద్ద ఆవిడ అలాగే అందరూ కూడా చాలా బాధపడుతున్నారు దాన్ని అందరూ అర్థం చేసుకుని ఈ గ్యాస్ కానించి ఉల్లిపాయ కానించి అన్నీ కూడా రేట్లు పెరిగిపోయి మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉల్లిపాయల రేటు పెరిగిందని వెంటనే దించి 2-3 రోజుల్లో ఉల్లిపాయ రేటు దించి ప్రజలకు అందరికీ కూడా ఇచ్చారు కానీ ప్రభుత్వం ఎన్ని పెరిగినా ఎన్ని చేసినా కానీ ఆయనకు అసలు సేమ్ కొడతలేదు అందుకే ప్రజలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలనేసి మేము ఇవాళ ఇంటింటికి మీ అనంతలక్ష్మి గారిని పాదయాత్ర చేస్తున్నాం దీన్ని అందరూ కూడా మీరు అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని దీన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ నడకుదురు ప్రజల్ని కాకినాడ రోడ్ల నుంచి వచ్చిన అందరినీ కూడా దీవిస్తున్నాం ఇదేం కర్మ మన రాష్ట్రానికి అన్న దానికి కూడా ఈవేళ మేము ఇంటింటికి మీ అనంతలక్ష్మితో ఇది కూడా మేము పాదయాత్ర చేస్తున్నాం అందరికీ కూడా చెప్తున్నాం కర్మ అంటే ఇప్పుడే చెప్పారు చంద్రబాబు గారు ఎంత కర్మ పడుతున్నారు ప్రజలందరూ కూడా నేను అర్థం చేసుకుని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలని ఇక్కడ అందరినీ కోరుకుంటున్నాను.